మన దేశంలో బ్రహ్మజ్ఞానము అంటే అదేదో మనకు అందని వస్తువు, తెలియని విషయంగా మనం భావిస్తాం. భావించి బ్రహ్మదేవుని కొలవడము బంద్ చేశాం. ఎక్కడ చూసినా బ్రహ్మదేవుని యొక్క టెంపుల్స్ లేవు, వాళ్ళని పూజించే వాళ్ళు కనబడరు. కారణం ఏంటంటే, బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ చేసేవాడికి ఎట్లా ఏదో ఒకటి చేస్తుంటాడు. మనం పుట్టినాం, మన పని అయిపోయింది కదా, ఇక మనం ఆయన మొక్కేది ఏంది అని చెప్పేసి మనము ఆయనను పూజించాం. కానీ వాస్తవానికి ఏంటంటే, బ్రహ్మ అంటే మనిషి కాదు, బ్రహ్మ అంటే సృష్టికి ఇచ్చినటువంటి పేరు. సృష్టికి సృజన జరుగుతుంటే దాన్ని మనము బ్రహ్మజ్ఞానము అంటాము. ఈ సృజన ఎలా జరుగుతుందంటే, నాలుగు దిక్కులుగా జరుగుతుంది. ఈ నాలుగు దిక్కులు నాలుగు తలలు. ఈ నాలుగు తలలు అంటే నాలుగు భావనలు. ఈ నాలుగు భావనలతో సృష్టికి సృజన జరుగుతున్నది. మొదటిది మైత్రి భావన. మైత్రి అంటే స్నేహము. మనము మన చుట్టూ ఉన్నటువంటి జీవులతో, ప్రకృతితో మైత్రి బంధాన్ని, స్నేహబంధాన్ని పెంచుకున్నట్టయితే మనము సుఖంగా ఉంటాము, మన చుట్టూ ఉన్నవారు సుఖంగా ఉంటారు. ఆ విధంగా ఉన్నట్టయితే అభివృద్ధి అనేది జరుగుతుంది. రెండవది కరుణ. కరుణ మన హృదయంలో ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవుల మీద కరుణతో మనం అభివృద్ధి అవుతాం, మన ముంగట ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి అవుతారు. కానీ భారతదేశంలో ఈ కరుణకు స్థానం లేదు. కరుణకు స్థానం లేకపోవడం వలన మన లోపల అభివృద్ధి అనేది లేదు. భారతదేశము జనాభాలో పెద్దది కానీ ప్రజ్ఞలో చాలా చిన్నది, ఇన్నోవేషన్స్లో ఇంకా చిన్నది. ఉదాహరణకి మన దగ్గర ఉన్నటువంటి ప్లేన్లు కానీ, ట్రైన్లు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ, కంప్యూటర్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, వాచ్లు కానీ, సైకిళ్ళు కానీ, ఇవన్నీ బయట వాళ్ళు కనిపెట్టినాయి. మరి మనం ఎందుకు కనిపెట్టలేదు అంటే, మన హృదయంలో కరుణ లేదు. కరుణ ఉంటే నేను సుఖపడతా, పక్కవాడు కూడా సుఖపడాలి అనేటటువంటి అవగాహన వస్తుంది. ఎప్పుడైతే నేను సుఖపడాలా, పక్కలో ఉన్నవాడు సుఖపడాలి అని అనుకుంటారో, అప్పుడు ఏం చేస్తాము, మన కొరకే కాకుండా పక్క వాళ్ళకు కూడా మనము సాయం చేయాలనుకుంటాం. పక్క వాళ్ళకు సాయం చేయాలనుకుంటే మన లోపల కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నట్టయితే మన కొరకు ఇతరుల కొరకు సేవ చేస్తాం. ఉదాహరణకి కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో పిల్లలు ఉంటారు, పిల్లలు సుఖపడాలంటే మనం ఏం చేస్తాం, ఇల్లు కడతాం, భూములు కొంటాం, రకరకాల పనులు చేస్తాం. అది మన కొరకు చేస్తామా, కాదు మన పిల్లల కొరకు. ఇదే భావన సమాజంలో ఉన్న వాళ్ళంతా నా కుటుంబమే అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, అందరూ సుఖపడాలని చెప్పేసి అందరికీ ఉపయోగపడేటటువంటి క్రియేషన్స్ సృజన చేస్తాం. కానీ చేయడం లేదు. ఎందుకు అంటే, మన దేశంలో మనుషుల మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. టచబుల్స్ అని, అన్టచబుల్స్ అని, స్త్రీలని, పురుషులని, ఒకడు బానిస, ఒకడు యజమాని, ఒకడు తక్కువ, ఒకడు ఎక్కువ అనే విభేదాలు ఉండడం వల్ల మనం ఏమైపోయినామంటే, మనము బావిలో కప్పల్లాగా తయారైపోయినాం. కప్పల్లా తయారైపోయి అదే నీళ్ళలో ఎగురుతూ బతుకుతున్నాం. వేరే వాళ్ళు ఏదైనా చేస్తే, ఇన్నోవేషన్ చేస్తే వాటి ద్వారా
మనము గొప్పవాళ్ళమని చెప్పుకుంటున్నాం. అందుకొరకు మనలో పట్ల కరుణ ఉన్నట్టయితే మనము బాగుపడతాము, మన చుట్టూన్న వాళ్ళు బాగుపడతారు, మన దేశం బాగుపడుతుంది, దాంతో ప్రపంచంలో ఉన్న మానవాళికి ఉపయోగపడుతుంది. ఇక మూడవది ముదిత. ముదిత అంటే మనము మన హృదయాల్లో కల్మషం లేకుండా ఉండాలి. అంటే ఈర్ష కానీ ద్వేష కానీ లేకుండా అందరు సుఖపడాలి, అందరూ బాగుపడాలి అనేటటువంటి ఒక మంచి భావన మనలో ఉన్నట్టయితే మనము అందరితో ఒక మానవత్వాన్ని కలిగి జీవిస్తాం. మానవత్వాన్ని కలిసి జీవించినప్పుడు ఏముంటుంది? వేరే వాళ్ళు సంతోషపడితే మనం సంతోషపడతాం, వేరే వాళ్ళు దుఃఖపడితే మనం దుఃఖపడతాం. అందువరకు ఇలా వేరే వాళ్ళు సంతోషపడాలని చెప్పి మనం భావించినట్టయితే మనం కూడా సంతోషపడతాం. కాబట్టి ముదిత అనేది మూడవ తల. ఇక చివరిది నాలుగవది. ఈ నాలుగవ తల ఏంటిదంటే ఉత్తేజం, ఉపేక్ష. ఉపేక్ష అంటే ఈక్వానమిటీ. ఈక్వానమిటీ అందరూ సమానంగా ఉండాలి, సమతాభావం కలిగి ఉండాలి. ఈ భావము కలిగి ఉన్నట్టయితే అప్పుడు నాలుగవ తల కూడా పనిచేస్తుంది. నాలుగవ తల అంటే మన దేశంలో ఏమనుకుంటారంటే పోలీసు అనుకుంటారు. ఎందుకు కనబడిన తల పోలీసు అనుకుంటారు? కాదు, కనబడని తల ఏంటంటే సమతాభావం. ఈ సమతాభావం నిజంగా కనబడ్డట్టయితే అందరూ సమానంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి గుడులల దేవాలయాల్లో పట బ్రహ్మోత్సవాలను చేస్తున్నారు, కానీ వీటి అర్థాలు తెలియకుండా చేస్తున్నారు. అందుకొరకు ఎన్ని బ్రహ్మోత్సవాలు చేసినా ఈ దేశం వెనుకబడుతున్నది, చేసిన వాళ్ళు కూడా బాగుపడతలేరు. కాబట్టి ఈ వాస్తవాన్ని తెలుసుకొని బ్రహ్మజ్ఞానం అంటే అర్థం చేసుకొని మనము బ్రహ్మంలాగా అంటే సృష్టికి సృజనలాగా బ్రతకాలి. సృష్టికి సృజనలాగా బ్రతికినట్టయితే అప్పుడు మనకు బ్రహ్మజ్ఞానం ఉన్నట్టు. ఈ జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది, ప్రపంచంలో సర్వమానవాళికి ఉపయోగపడుతుంది.